స్మీర్ మీద వస్తున్న రైలు ముందు నిల్చొని రీల్స్ చేయడం, వెకిలి వేషాలు వేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ కఠిన చర్యలకు సిద్దమవుతోంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊచలు లెక్క పెట్టాల్సిందేనని వార్నింగ్ ఇస్తోంది. ఒకడు ట్రైన్లోంచి బయటకు తల పెట్టి విన్యాసాలు చేస్తాడు, మరొకడు ఒంటి చేత్తో వేలాడుతూ విర్రవీగుతూ ఉంటాడు, ఇంకొకడు వెనకాల ట్రైన్ వస్తుంటే పట్టాల పక్కనే నిలుచుని రీల్స్ చేస్తూ పరలోకానికి పయనమవుతాడు. ఇలా ఒకటా రెండా ఇటీవల కాలంలో రీల్స్ పిచ్చితో ఎంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారో కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘోరాలు చూసిన తర్వాత కూడా యువతలో మార్పు రావడం లేదు సరికదా. ఆ పిచ్చి అంతకంతకు రెట్టింపవుతోంది. ఫేమస్ అయిపోవాలన్న వెర్రి ఆలోచనతో ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. ఇలాంటి విన్యాసాలకు, ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రైల్వే ప్రాంగణాలతో పాటు కదులుతున్న రైళ్లలో ప్రమాదకర రీల్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్ని జోన్లకు సూచించింది. రైల్వే ట్రాక్లు, కదులుతున్న ట్రైన్లలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ రీల్స్ చేసేవారు ఎక్కువ అవడంతో ఈ నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. ఇటీవల కాలంలో ఆకతాయిల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. రైల్వే ట్రాక్లపై వస్తువులు పెట్టడం, వాహనాలు నడపడం, కదులుతున్న రైళ్లలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ వారు ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా వందల మంది ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నారు. రైళ్లకు దగ్గరగా వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇటీవల జైపూర్ డివిజన్లో రైల్వే ట్రాక్పై ఏకంగా కారు నడుపుతూ స్టంట్స్ చేస్తున్న వారిపై కేసు నమోదైంది. గూడ్స్ లోకో పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. అలాగే చెన్నైలోని కాలేజీ స్టూడెంట్స్ ట్రైన్ ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేయడమే కాకుండా స్టేషన్లో గందరగోళం సృష్టించారు, వారిపై కూడా కేసు నమోదైంది. ఇలాంటి వారి ఆట కట్టించేందుకు కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలని అన్ని జోన్లకు రైల్వే శాఖ మెసేజ్లు పంపింది.